నమస్కారం. తండ్రి కూతుర్ల అనుబంధాన్ని తెలియజేసే అపురూపమైన కార్యక్రమం నేను నాన్నకి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనతో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, సాహితీవేత్త పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి అమ్మాయి మనందరికీ సుపరిచితురాలైన సైకాలజిస్ట్ పద్మజ గారు. మరి వారితో మాట్లాడి వారి అనుబంధానికి సంబంధించిన బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీ ఇద్దరిని ఇలా కలిసి నేను నాన్న ప్రోగ్రాంలో కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఓవైపు జర్నలిజంలో దిగ్గజం, మరోవైపు సైకాలజీలో. అంటే మీ కౌన్సిలింగ్స్ వింటుంటే నిజంగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెంటనే దొరికిపోయినట్టుగా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఒక ఏదైనా ఒక దాని గురించి వ్యాసం రాయాలన్నా, దాని గురించి పరిశీలించాలన్నా, విశ్లేషించాలన్నా సార్ తర్వాత ఎవరైనా. డెఫినెట్గా ఆ తండ్రికి కూతురు అయినప్పుడు ఆ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా పుణికిపుచ్చుకొని ఉంటారు. అండ్ ఈరోజు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. బ్లెస్డ్ అనుకుంటాను నేను. మీ ఇద్దరి అనుబంధం గురించి మాట్లాడుకునే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది నాకు. చెప్పండి మీ నాన్న గురించి ఒకసారి. మనం అందరము కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే. నేను కూడా మా నాన్నగారితో అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అయితే నా దృష్టం ఏంటంటే ఆయనకి కూతురుగా పుట్టడము. సో నాకు డెఫినెట్లీ ఎస్, మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద. ఎంత అంటే మా అమ్మ అంటారు నీ హావభావాలు కూడా మీ నాన్నలాగానే ఉంటాయి అని అంటారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సమ్ హౌ ఐ హావ్ ఇంట్రోజెక్టెడ్ సో మెనీ థింగ్స్ ఆఫ్ హిమ్. చాలా తనవి నేను అబ్జర్వ్ చేసుకుని ఉంటాను నా చిన్నతనం నుంచి కూడా. అలాగే నాకు ఒక ఆదర్శము, ఒక ఉదాహరణగా కూడా చాలా విషయాల్లో మా నాన్నగారు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా ఒక లిటరీ అట్మాస్ఫియర్లో పెరిగాం. అందుకని సాహిత్యం అంటే మా నలుగురికి కూడా బాగా అభిమానం ఎక్కువ. మేము నలుగురం పిల్లలం. మొదట అన్నయ్య, తర్వాత ఒక అక్కయ్య, తర్వాత మళ్ళీ ఇంకొక అన్నయ్య, లాస్ట్ నేను. చిన్న అంటే చాలా గారాబం ఉంటుంది కదా. గారాబం ఎవరికి తక్కువ చేయలేదు. సార్ అడిగితే చాలా బాగుంటుంది. సార్ చెప్పండి, అంటే చిన్న అమ్మాయి కాబట్టి అందులోనూ అమ్మాయిలు నాన్నలకి చాలా దగ్గరగా ఉంటారు, తండ్రులకి చాలా దగ్గరగా ఉంటారు అమ్మల కన్నా కూడా. అందులో చిన్న అమ్మాయి గారం చేసేవారా, ఎప్పుడైనా భయం పెట్టేవారా? భయపెట్టడం అనేది ఇప్పుడు నాకు లేదమ్మా. అందరిని ఎవరిని కూడా భయపెట్టడం, ఎప్పుడైనా కొంచెం వాయిస్ రేజ్ చేసి అప్పటిన సందర్భాలు ఉంటాయో కానీ భయపెట్టడం ఇట్లాంటిది ఏం లేదు. వాళ్ళ సహజంగానే భయము గౌరవం రెండు ఉండేవి. మెయిన్లీ నాకంటే ఎక్కువగా నా భార్య ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటున్నాము. ఎప్పుడైనా అనిపించేదా మీకు సరదాగా పిల్లలతో గడపలేకపోతున్నాను ఇలాంటిది ఏమైనా? అనిపించలేదమ్మా నాకు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో కాసేపు కాలక్షేపం చేయటం, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడం, మాట్లాడటం, ఆడుకోవటం ఇట్లాంటివి ఉంటాయి. అటువంటి అంతే తప్పితే నేను ఎప్పుడు వాళ్ళని సినిమాలకు తీసుకెళ్ళటం ఇట్లాంటివి ఎప్పుడూ లేదు. నాకు ఎరుకలో నేను ఎప్పుడు పిల్లల్ని ఎవరిని సినిమాలకు తీసుకోలేదు. కంప్లైంట్ వెల్ ఐ వుడెంట్ యాక్చువల్లీ కాల్ ఇట్ కంప్లైంట్. మా నాన్న లాజిక్ చాలా బాగుండేది, మాకు నచ్చే లాజిక్. అందులో కూడా మాకు నచ్చేది ఆ లాజిక్ ఏంటంటే, చుట్టాలందరూ ఇప్పుడు మా బాగా క్లోజ్లీ నిట్ ఫ్యామిలీస్ మా అందరివి కూడా. సో అటు అమ్మ తరఫు కానీ నాన్న తరఫు కానీ మేమందరము కజిన్స్ అందరము కలుసుకున్నప్పుడు అది చాలా తరచుగా జరిగేది. అలా కలుసుకున్నప్పుడు అందరము సినిమా ప్రోగ్రామ్ అంటే మా నాన్న అడిగేవారు, 3 గంటలు మీరందరూ మీరు కలుసుకునే చాలా తక్కువ, ఆ లిమిటెడ్ టైంలో మీరు సినిమా హాల్లో సైలెంట్గా కూర్చొని ఆ సినిమా చూస్తూ 3 గంటలు గడిపితే బాగుంటుందా, ఇక్కడ కూర్చొని మీరందరూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మీకు తోచిన రీతిలో మీరు సరదాగా గడిపితే బాగుంటుందా అని అడిగేవారు. వెళ్ళొద్దు అని ఏం చెప్పేవారు కాదండి. ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు అని చెప్పే అలవాటు లేదు. చెయ్యొద్దు అని చెప్పే పని ఎప్పుడు లేదు. కాబట్టి ఆ లాజిక్ మాకు నచ్చేది. సినిమా హాల్ తీసుకెళ్ళి గడపటం లేదా హోటళ్ళకి పోయి కూర్చోటం నేనుగా చేయటం టైం ఉండేది కాదు. ఎప్పుడు ఆయన దినచర్య మొదలయ్యేదో ఎప్పుడు ఎండ్ అయ్యేదో ఆయనకే తెలియదు అనమాట. అలా అంత కష్టపడేవారు. రోజంతా కూడా చాలా ఆ వృత్తి పట్ల అట్లాంటి భావం ఉండేది.
అయితే కొన్ని పర్టికులర్ టైం ఇంట్లో గడిపే టైం కొంత ఉంటుంది కదా, ఆ టైంకి మాత్రం మేము పొద్దున ఉదయం ఆయన వెళ్లే వరకు కానీ ఆయన ఆ స్కూటర్ ఒకటి ఉండేది, ఆ స్కూటర్ నంబర్ కూడా ఇంకా నాకు మా బ్రదర్స్కి గుర్తుంది. అలా ఆ స్కూటర్ మీద కొంచెం నాన్నతోటి స్కూల్ దగ్గర దింపించుకోవడం కానీ మాకు చాలా దగ్గర నడిచేళ్లే దూరమే, అయినా సరే నాన్న అక్కడ దింపుతా నాన్న దింపితే మా నాన్న దింపారు అని అనుకోవడం కానీ ఆ సంతోషం, అలాంటి చిన్న చిన్న జాయ్స్ మేము ఎప్పుడు మిస్ అవ్వలేదండి. ఆ ఆనందాలన్నీ కూడా మేము అనుభవించాం. అలాగే సాయంత్రం పూట ఆయన ఇంటికి వచ్చే టైము మేము పడుకునే టైం న్యాయానికి, కానీ మేము ఇంకా కాసేపట్లో పడుకుంటామనగా కూడా మేము తినేసేవాళ్ళం అప్పటికి, తినేసి హోంవర్క్లు అవి చేసుకొని పడుకునే టైం. అయినా సరే నాన్న వచ్చిన తర్వాత ఒక ముద్ద పెరుగన్నమన్నా పెట్టించుకొని పడుకోవాలి. నాన్న తినేటప్పుడు ఆ చుట్టూ చేరేవాళ్ళం అనమాట, ఒక ముద్దన్న పెరుగన్నమన్నా పెట్టించుకొని పడుకోవాలన్నమాట. షీఈస్ అ వెరీ ఎఫిషియంట్ హోమ్ మేనేజర్ మా అమ్మ. తను చాలా అద్భుతంగా మేనేజ్ చేసేది. మాకున్న లిమిటెడ్ రీసోర్సెస్లో ఎంత బాగా మేనేజ్ చేయొచ్చు, దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు అనేది మేము ఇంకా మామ దగ్గర మమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. భయం అనిపించేది ఎప్పుడైనా నాన్న నుంచి సెంటర్ చనువుగానే ఉండేవారు చిన్నప్పటి నుంచి, అంటే ఫ్రీ టు టాక్ అంటే మాట్లాడచ్చు, ఏదైనా అభిప్రాయాన్ని వెలిబెచ్చొచ్చు అనే ఒక భయం ఉండేదా, లేదంటే భయం అలా ఏమైనా ఉండేదా? కొన్ని న్యాచురల్ బౌండరీస్ ఉండేవండి. నాన్నని ఈ టైంలో డిస్టర్బ్ చేయొచ్చు, ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదు, ఆయన రాసుకునే టైం ఏంటి, ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో ఆయన వ్యవహారం ఏదైనా వ్యవహరించేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వచ్చిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు తెలియచ్చు, స్టిల్ అట్లాంటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇలాంటివి మాకు ఒకళ్ళు నేర్పించకుండానే చూసి మేము అవగాహన చేసుకున్నాం. మాకు భయపడాల్సిన పరిస్థితి ఎప్పుడు కనపడలేదు, రాలేదు కూడా. వాళ్ళే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు, ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకపోవడం, ఇలాంటివన్నీ వాళ్ళంతటి వాళ్ళే. నేను చెప్పాల్సిన పని ఉండేది కాదు అసలు. ఇక్కడ భయం అనే మాట కంటే కూడా చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది. నలుగురిలో ఎవరు బాగా ఎక్కువ అల్లరి, మీరేనా? లేదు, మీరు కాదు. మా నాన్నగారును మా అమ్మ చెప్పాలి విషయాలు. నేనైతే నేను అస్సలు అల్లరి చేయలేదనే చెప్తాను. మా బయట మీరు చూసారు కదా, బయట ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఆ ఓపెన్ ఏరియాలో పిల్లలందరం, కాలనీలో పిల్లలందరం పడి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇంట్లోనే కాంపౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. ఇంటి వెనక మామిడి చెట్టు ఉండేది, ఆ మామిడి చెట్టు పిల్లలందరికీ చాలా గొప్ప వరం. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా అక్కడే అక్కడే. నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళకైనా కంప్లైంట్స్ వచ్చేవా ఎప్పుడైనా? వాదించుకోవడాలు అవి నేను చెప్పి అదే దాని వరకు ఎప్పుడు వెళ్ళేది కాదు. చాలా చాలా మామూలుగా వాదించుకో, అది కూడా ఒక ఎంజాయ్మెంటే కదా. పిల్లలు ఏం తింటారో వాళ్ళకి ఏమి ఇష్టం కూడా నాకు తెలిసింది కాదు, ఆనెస్ట్లీ. అంతగా నీకు అన్ని కూడా వాళ్ళే వాళ్ళ తల్లి చూసుకోవాల్సింది. ఒకసారి నేను ఏదన్నా ఒక ఎనెక్డోట్ చెప్పుకున్నారని చెప్తాను. ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో నన్ను పిలిచారు, ఇన్వైట్ చేశారు. కాస్త పిల్లలతో స్పెండ్ చేసినట్టుంది. ఈ పిల్లనే పాపను తీసుకెళ్ళాను ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి. వాళ్ళు వెహికల్ పంపించారు, వెళ్ళాం. వాళ్ళు ఏదో స్నాక్స్ ఏవో పెడతారు, పెడితే తనకు పెట్టిన దాంట్లో కూడా ఉల్లిపాయలు ఏవో ఉన్నాయి. పాపం పడదు, పడదు అంటే తను తిందు, అలవాట్లేదు. సో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చిందనమాట. అంటే నేను తినకూడదని అది కూడా నాకు తెలియదు, ఇంత పిల్లలు ఉల్లిపాయ తినడం అనేసి నాకు తెలియదు. నేను ఏదో నా ధోరణిలో నేను మాట్లాడుకుంటున్నాను. నేను వెళ్ళిన నన్ను పిలిచిన ఆఫీసరు ఇట్లా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ టేస్ట్ ఏమిటి ఇవి కూడా నేను గృహ వాతావరణంలో ముఖ్యంగా నేను కావాలని కల్పించింది కూడా కాదు, దానంతటి ఏర్పడినటువంటి వాతావరణం పుస్తకాల వాతావరణం, చదువుకుండే వాతావరణం. ఏ పుస్తకాలు వచ్చినా ఏది వచ్చినా సరే తను కూడా చదివేది. నాకు తను సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలని నాకు లోపల కోరిక ఉండేది. రైట్, ఓకే. కానీ మేము ఇంటి వాతావరణంలో నా ఇంపోజ్ చేయడం ఇష్టం లేదు. అసలు చెప్పలేదా మీరు? మీరు సివిల్ సర్వీస్ చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది. ఆలోచన చేశాం చేశాం కానీ మేము ఇంట్లో నేను ఒక్కడిని కాకుండా డిసైడ్, నా భార్య కూడా డిసైడ్ చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి ఎటువంటి ఉద్యోగం, తను డిఫికల్టీస్ గురించి ఆలోచించాడు. అండ్ ఆర్ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ ది సబ్జెక్ట్ సైకాలజీ. తను అది చదువుకుంది, ఎంఏ చదువుకుంది, డాక్టరేట్ చేయాలని నేను కోరుకున్నాను, డాక్టరేట్ కూడా చేసుకుంది. తన యాప్టిట్యూడ్ కొద్దీ మా పిల్లలు వాళ్ళ యాప్టిట్యూడ్ కొద్దీ వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి పద్ధతిలో వాళ్ళు చదువులు చదువుకొని ఉద్యోగాలు కూడా చేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి కూడా అసలు తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తెలుగు చదవడానికి మాకు అవకాశం ఉంది. మాకు పుస్తకాలు ఉండేవి. చందమామ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చందమామ ఆ గేట్ దగ్గర అతను తీసుకొస్తున్నాడంటే మేము హోటల్ పడి అందుకోవడం దగ్గర నుంచి ప్రభలు, పత్రికలు, వారపత్రికలు, పుస్తకాలు అలా 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 మాకు బాగా సాహిత్యం పట్ల ఎక్స్పోజర్ మాకు అవకాశం దొరికిందండి. అలాగే కేవలం తెలుగు సాహిత్యం పట్లే కాదు, మాకు నాన్నగారికి హీ హ్యాస్ అ వైడ్ మీరు ఈ చుట్టూ మన లైబ్రరీ చూస్తున్నారు కదా ఈ ఇంట్లో ఒక నాలెడ్జ్ హబ్ లాగా ఉంది. సో ఒక ఒక సబ్జెక్టుకి సంబంధించిన అని కాదు, కేవలం తెలుగు సాహిత్యానికి సంబంధించిన అని కాదు, ఇట్ వాజ్ అ వైడ్ వెరైటీ, ఒక స్పెక్ట్రమ్ అనుకోండి మనకి నాలెడ్జ్ని నాలెడ్జ్కి సంబంధించింది. దాంతో ఏంటంటే మాకు ఎక్స్పోజర్కి కూడా అవకాశం దొరికింది. మేము ఎప్పుడు నేచర్ అండ్ నర్చర్ రెండు చెప్తాం కదా, మీరు ఇంకా మొట్టమొదట అన్నారు ఆయన కుమార్తె కాబట్టి మీకు సహజంగా మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి వస్తాయి. ఎస్, ఐ అగ్రీ. దానికి తోడుగా ఒక నర్చరింగ్ అట్మాస్ఫియర్ కూడా మాకు లభ్యమైంది. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా నా పెళ్ళి అయింది. ఆ తర్వాత నా భర్త సహకారము, మా అమ్మ నాన్న ప్రోత్సాహము, అలాగే మా అత్తింటి వాళ్ళ సహకారంతో నేను ఎంఏ కంప్లీట్ చేశాను, ఎంఫిల్ కంప్లీట్ చేశాను, యుజిసి నెట్ ట్రాన్సి పాస్ అయ్యాను, అలాగే పిహెచ్డీ చేశాను, ఇవాళ ఉద్యోగం కూడా చేయగలుగుతున్నాను. నా పెళ్ళి వీటన్నిటికీ నాకు కావాల్సిన విధంగా, నా నేను కోరుకున్న విధంగా నా పురోగతికి నా పెళ్ళి అడ్డం రాలేదు కదా, అలాగే నా పిల్లలు వాళ్ళు అడ్డం రాలేదు. మా బంధువుల్లో దగ్గర బంధువుల్లోనే, మరీ దూరం కాదు అలాగని రక్త సంబంధం కాదు, కానీ బంధువుల్లోనే విత్ బోత్ లైక్ ఈచ్ అదర్. పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి ఇష్టపడ్డారు సంబంధము, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇష్టపడ్డారు, మేమిద్దరము కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం. ఇట్ వాజ్ అప్పుడు అమ్మ నాన్నలతో పాటు ఉండి వెంటనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటే అందరికీ బాధగా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా దూరం అయ్యాని ఇలాంటి బాధ ఏమైనా అనిపించింది? నా పెళ్ళప్పటికి మా హస్బెండ్ వాజ్ ఇన్ పూణే. అయితే పెళ్ళైన తర్వాత మొట్టమొదట నేను అడిగింది, నేను అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నానని చెప్పాను కదా, ఐ వాంట్ టు కంప్లీట్ మై స్టడీస్ అనేది చెప్పాను. ఆఫ్ కోర్స్ యూ విల్ అన్నారు. దట్ వాజ్ అన్ అండర్స్టాండింగ్, ఇమీడియట్ అండర్స్టాండింగ్. తర్వాత తనంతట తను ఆఫర్ చేసిందంటే ఐ కమ్ టు హైదరాబాద్. సో విత్ ఇన్ వన్ ఇయర్ హీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చేసారి తను. మా పిల్లలు ఎప్పుడు మా కళ్ళ ఎదుటి ఉండాలని సహజంగా ఏ తల్లిదండ్రులను కోరుకుంటారు, మేము అట్లే కోరుకున్నాం. భగవంతుడి దయ వల్ల అటువంటి అవకాశం వచ్చింది. తను మా అల్లుడు కూడా పూణేలో ఏముంది ఇక్కడే సంపాదించుకుంటాను ఉద్యోగం వచ్చేస్తున్నాను. అమ్మాయిలో మీకు బాగా నచ్చే గుణం ఏంటి? హర్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్, బుక్స్, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, దాంట్లో చదువుకోవడం, ఎక్కువ చదువుకోవడం. దేంట్లో ఏ సబ్జెక్ట్ స్టడీ చేస్తామో ఆ సబ్జెక్ట్లో అల్టిమేట్ రీచ్ కావడం అనేది ప్రయత్నం చేయడం. దట్ ఐ నేచురల్లీ ఐ లైక్ ఇట్. ఓకే, అయితే మీ నుంచి ఒక క్వశ్చన్, నాన్న ప్రశంస పొందాలని విపరీతంగా ప్రయత్నించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చిన్నప్పటి నుంచి అదే ప్రయత్నం అండి. మా నాన్నగారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. అల్పంలో అనల్పాన్ని చూపించే తండ్రి అనమాట ఆయన. తక్కువ మాటలు మాట్లాడతారు కానీ ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్. చిన్నప్పుడు మా స్కూల్లో బాగా మంచి వాతావరణం ఉండేది. అటు ఆటలు బాగా ఆడించేవాళ్ళు, అలాగే డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, ఎస్సే రైటింగ్ అని ఇలా బాగా మాకు అవకాశాలు ఉండేవి మా స్కూల్లో. సో అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని. ప్రైజ్ తీసుకొచ్చి నాన్నకు చూపించాలి, ఎందుకంటే నీకెందుకు రాదురా నాన్న ఆ మాట మా నాన్నతో అనిపించుకోవాలని చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇష్టమే నాకు. నేను ఎప్పుడు అందుకని నేను చేస్తాను అని ఏది పెద్దగా ముందు వెళ్ళి నేను ఇది చేస్తున్నాను నాన్న ఇలా నాన్న అని చెప్పేది లేదనమాట. చేసిన తర్వాత నాన్న ఇలా చేశాను దానికి ఫలితం ఇది అని చెప్పిన తర్వాత నీకు రాదు మాట్లాడాలంటారా, నీకెందుకు రాదురా నాన్న అని అంటారు. అంటే నీకెందుకు రాదు అంటే అక్కడ నాకు ఆ ఫీలింగ్ ఆఫ్ స్పెషల్ ఐడెంటిటీ అనమాట. అందరి పిల్లల్లాగానే నాన్న పొగడ్డం అనేది నాకు అల్టిమేట్, అది నాకు చాలా ఇష్టం అనమాట. అమ్మాయి ఏదన్నా ఒక ట్రాఫీ వచ్చినా లేకపోతే ఒక సర్టిఫికేట్ లాంటిది వచ్చినా ఒక మెడల్ లాంటిది వచ్చినా మొట్టమొదటి తీసుకొచ్చి నేను ఇంటికి రాగానే చూపించేది, సహజం కదా. అది తనకి సంతృప్తి, నాకు సంతృప్తి. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడైనా చెప్పారు?
అలా పర్టికులర్గా ఏం లేదండి. కాకపోతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అని మేమే అర్థం చేసుకునేవాళ్ళం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ టైంకి ఇంటికి రావాలి మనం, ఎక్కడ మన లిమిట్స్ ఉండాలి. ఒకసారి నాకు చాలా గుర్తు, బయట కూర్చొని మా హస్బెండ్, నేను, మా అన్నయ్య మేమందరము బయట కూర్చొని మా అన్నయ్య బాగా జోక్స్ వేస్తాడు, బాగా నవ్విస్తాడు, బాగా పెద్దగా నవ్వుతున్నాను నేను. ఏమనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. నాన్న, ముత్యాల సరాలు, మీకు సాహిత్యం తెలిసిన వాళ్ళకి ముత్యాల సరాలు అంటే ఏంటో తెలుస్తుంది. అవి ఆ పుస్తకం నాకు ఇచ్చారు, అందులో నేనే చదువుకున్నా, ఆయన ఏం పర్టికులర్గా చెప్పలేదు. అందులో ఒక స్త్రీ ఏ రకంగా ఉంటే గనక తన 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 విలువ పెంచుకుంటుంది అనేవి చాలా సటిల్గా ఉన్నాయి. నువ్వు తప్పమ్మా, నువ్వు బయట అట్లా పెద్దగా నవ్వకూడదు, ఇలాంటి మాటలు ఏవి చెప్పలేదు. అది ఆయన ఇంటెన్షన్ అవునో కాదో కూడా నాకు తెలియదు, నేను అడగలేదు నాన్నగారు. నాకు ఆ పుస్తకం మాత్రం ఇచ్చారు, నాకు ఆ పుస్తకం ఇచ్చారు. కానీ దానిలో ఉన్నటువంటి అద్భుతమైన మాటలు ఏవైతే ఉన్నాయో నేను అప్పటికి ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటానండి. మీరు చేసిన వంటలో ఏది బాగా ఇష్టం నాన్నగారికి? నాన్నగారు అసలు మామూలుగా ఫలానాది కావాలని ఏమి అడగరండి. ఆయనకి బాగా గారాభంగా పెరిగారు మా నాన్న. వాళ్ళ అమ్మలు మా అమ్మ చెప్తూ ఉంటారు ఎప్పుడు, వెన్న, మీగడ, పెరుగు, మంచి గడ్డ పెరుగు ఇలా బాగా పెట్టి పెంచారు. చాలా ఇష్టం అవైతే. సరే, పెరుగు అనేది ఆయనకి కావాల్సిన విధంగా తోడు పెట్టి ఇవ్వగలము. ఎప్పుడన్నా అడిగితే ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టరా అని అడుగుతారు. అసలు అది ఒక పెద్ద కోరికే కాదు, చాలా చిన్న కోరిక. ఎప్పుడన్నా అడిగితే ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టమని అడుగుతారు. ముఖ్యంగా మా అక్కయ్య చేస్తే చాలా ఇష్టం తనకి. నేను కూడా బాగానే చేస్తాను. ఒక జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలంటారు? నిజాయితీగా ఉండాలమ్మా, ఒక మాటలో చెప్పాలి. సార్, ఖాళీ సమయం దొరకదు, దొరకలేదు అని నాకు అర్థమైంది. అయినప్పటికీ అడుగుతున్నాను, ఏమైనా హాబీస్ ఉండేవా మీకు పుస్తకాలు చదవటం కాకుండా? మా నాన్నగారు చెస్ చాలా బాగా ఆడతారు. ఓకే. కొన్నాళ్ళు రేసెస్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ దాని అది కూడా తర్వాత టైం లేక మానుకున్నాం. అది కొద్ది షార్ట్ ఫేజ్, అది అంతకుమించి దాంట్లో నాకు వేరే ఏమి పెద్ద హాబీస్ ఏంటి. నేను వ్యాయామం చేసిన వాడిని. మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారండి, మంచి మ్యూజిక్, కొన్ని రకాల మ్యూజిక్ని బాగానే ఎంజాయ్ చేస్తారు నాన్నగారు. ఓకే. మీకు ఎప్పుడైనా పుస్తకాలు చదివేటప్పుడు డౌట్లు వస్తే నాన్నగారితో మాట్లాడే సందర్భం దొరికిద్దనో, లేదంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను తీసుకెళ్ళి డౌట్? డెఫినెట్గా అడుగుతానండి, ఇప్పటికే అడుగుతాను నేను మా నాన్నగారిని. ఇప్పుడేంటి, చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా మధ్య ఎక్కువ జరిగేటువంటి సంభాషణలు సహజంగా మేము మాట్లాడుకునే మాటల్లో అది కూడా ఉంటాయి. నేను అడిగేదాన్ని, ఈ ముఖ్యంగా ఈ రాజకీయమైనటువంటి సినారియోలు మారుతూ ఉంటాయి చూడండి, అప్పుడు నేను వాటి గురించి అడుగుతూ ఉండేదాన్ని. మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఈ సినారియోని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎలా ఉంటారు ఇప్పుడు తాతయ్య తాతయ్య అంటే పిల్లలందరూ? తప్పకుండా తప్పకుండా పిల్లలందరూ ఇష్టపడతారు. ఏదైనా వాళ్ళు కూడా మాలాగానే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తాతకు చెప్పాలి అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడైనా మా అబ్బాయి ఇప్పుడు వడ్డీ ముద్దు అంటూ ఉంటారు కదా, అసలు ఎక్కువ అంటే మీకన్నా కూడా ఇంకా మనవరు మనవరాలతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది. తప్పకుండానండి, చెప్పింది కరెక్ట్. అది నాకు నా పిల్లల మీద కంటే నేను రిటైర్ అయిన తర్వాత నా మనవలు మనవరాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. వాళ్ళంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. వాళ్ళు చిన్నప్పుడు ఏం ముద్దు మాటలు మాట్లాడారనేది మాకన్నా గుర్తులేదేమో కానీ మా నాన్నకు గుర్తుంటుంది. అన్ని టేప్ చేసుకుని వాళ్ళ ముద్దు మాటలు ఇప్పుడు అట్టే పెట్టుకున్నాను. మా అమ్మ నాన్న ఆ మాటలు చెప్పుకుంటూ ఉంటారనమాట, వాడు ఎలా అనేవాడు, మా అబ్బాయి ఇలా అనేవాడని. మా అక్కయ్య కూతురు, పెద్ద కూతురు, అది ఫస్ట్ పాప మా ఫ్యామిలీ మొత్తంలోకి, మా నెక్స్ట్ జనరేషన్లో. మా అక్కయ్య పెద్ద కూతురు ఏం మాట్లాడింది అనేది రోజుకొకసారి తలుచుకుంటారు మా నాన్నగారు. మా అబ్బాయి ఏం మాట్లాడాడు అనేది, మా అమ్మాయి ఏం మాట్లాడాడు. అమెరికాలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లవాడు, ఎంఎస్ చేస్తున్నాడు, వాడి మాటలు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మా నాన్నకి కంప్యూటర్ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కొన్ని కొన్ని. మా నాన్నగారు ఈ వయసులో కంప్యూటర్ చాలా 24 గంటలు కూర్చోమన్నా కంప్యూటర్ ముందు కూర్చొని నేను దాని మీద రాసుకుంటానమ్మా, కంప్యూటర్ మీద చేసుకుంటాను. అయినా నాకు ఏదైనా అవసరం అయితే నా మనవరాలు హెల్ప్ చేస్తుంటారు. నాన్నగారు రాసిన ఈ పుస్తకం అంటే మీకు బాగా ఇష్టం? మా నాన్నగారు రాసింది చాలా కష్టపడింది మాత్రం మా నాన్న. కొన్ని ఏళ్ల పాటు నాకు ఇష్టమైంది అనే దానికంటే మా నాన్న ఎంత దాని గురించి కష్టపడ్డారో నాకు తెలుసు కదా. వేదాంత పదకోశం రాశారండి ఆ పుస్తకము. మా నాన్న దాని గురించి ఎన్నాళ్ళు కష్టపడ్డారో మాకు తెలుసు. ఎంత ఎక్స్టెన్సివ్గా దానికోసం కష్టపడ్డారు, ఎంత ఎక్స్టెన్సివ్గా తిరిగారు, ఎన్నో చోట్లకి తిరిగారు, ఎన్నో లైబ్రరీలు, ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ అంకితభావం అనేది ఎలా కంటిన్యూ అయింది అనేది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు అస్ అండి. అందుకని నాకు ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి. మీరు రాసినవే కాబట్టి అన్నీ మీకు ఇష్టం ఉంటాయి. బట్ మీకు ఏమంటారు, మానస పుత్రిక అంటూ ఉంటాం కదా మనం, అలాంటివి ఏమైనా బుక్ ఉందా మీరు? ఆంధ్రజాతీయ అక్షర సంపద తెలుగు పత్రికలు అని అప్పుడు పుస్తకం దగ్గర 650 pages రీసెర్చ్ వర్క్ అది. మన పాత పత్రికలకు సంబంధించినటువంటి సమాచారం అంతా సేకరించి ఆ పుస్తకం రాశాను. అది ఆ పుస్తకాని కోసం ఎక్కువ కష్టపడ్డాను.
రెండోది తను చెప్పినట్టు పారమార్థిక పదకోశం ఒకటి. వరల్డ్స్ మేజర్ రిలీజియన్స్, మేజర్ ఫిలాసాఫిక్ కాన్సెప్ట్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అబౌట్ 500 pages బుక్ అది. నాన్నగారు రాయడము మాకు సంతోషం కలిగించడం సరే, ఇటీవల ఒకరు నాన్న గారి చేసిన వర్క్స్ మీద పరిశోధన చేసి ఒక పరిశోధన గ్రంథం ఒకటి తీసుకొచ్చారు, అది మాకు ఇంకా ఆనందాన్ని కలిగించిందండి. హాలిడేస్లో ఏం చేసేవారు? మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళడం అవి ఉండేవి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం, పెదనాన్న గారి ఇంటికి వెళ్ళడం అలా ఉండేవి. అయితే హాలిడేస్లో అంటే మీకు ఇక్కడ సందర్భం మా నాన్నగారు మేము కదా ఇక్కడ సందర్భం, సో దానికి రిలేటెడ్గా కొన్ని చెప్తాను. హాలిడేస్లో ఒక్కొక్కసారి కజిన్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చినా రాకపోయినా మేమే నలుగురు ఉన్నాం కదా, సో పడక కుర్చీ ఒకటి ఉండేది మా నాన్నగారికి, ఆ పడక కుర్చీలో కూర్చొని హాలిడేస్లో మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మా ఇంట్లో మీకు గ్రంథాలు చూస్తారు కదా, అందులో ఏ శ్యామలా దండకము అలాంటిది ఏదన్నా ఒకటి తీసి హాలిడే చదివి వినిపించమ్మా అని అనేవాళ్ళు, ఒక్కొక్కళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట కొంచెం కొంచెం పార్ట్. అంటే మాకు తెలియకుండానే మాకు భాష మీద అభిమానం పెంచడము, తర్వాత స్పష్టత రావడం, మాకు మాటలో స్పష్టత రావడం, అంత కష్టమైన క్లిష్టమైన పదాలు కూడా. ఒకసారి నాకు మా చిన్నన్నయ్యకి ఒక పోటీ పెట్టారు, ఒక టంగ్ ట్విస్టర్ ఒకటి ఉంటుంది, షడ్జామాజక రాజ్య వీర్జవ సుధార్జాలాంచి తార్జాకరే జడ్జట్ కిట్కిరార్థరేట్ గనగన ఖడ్జోత విద్యుత్ భ్రమాన్. ఇది మేము మీ ఇద్దరం పోటీ పడి చదివేవాళ్ళం అనమాట. అంటే అంత స్పష్టత రావాలి మాకు మాటలో. అలాగే మా నాన్నగారికి వచ్చేవాళ్ళు కూడా, మా నాన్నగారి ఫ్రెండ్స్ పన్యాల రంగనాథరావు గారు ఒకసారి వచ్చారు, ఈ జనరేషన్ ఏంటండి అసలు వీళ్ళు కొంచెం తెలుగు భాష మీద అభిమానం పెంచుకుంటే బాగుంటుంది, ఆయన చాలా అద్భుతమైన తెలుగు చక్కటి వాచికం, మీకు తెలిసి పన్యాల రంగనాథరావు గారు వీళ్ళ జనరేషన్లో అందరికీ తెలిసిన వాళ్ళే, ఆయన గొప్ప పేరున్న న్యూస్ రీడరు ఇండియా రేడియో. ఆయన చాలా స్పష్టంగా ఉండేది ఆయన పదప్రయోగం కానీ ప్రొనౌన్సియేషన్ కానీ. ఈ కాలం పిల్లలు నేర్చుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, అది పిల్లలు చెప్పలేరు అని చెప్పి, దిగ్ధిమిలక పోతరాజు, మిలకపోతరాజు, లకపోతరాజు, కపోతరాజు, పోతరాజు, తరాజు, రాజు, జు అని చెప్పారు. అక్కడ మేము ఉన్నాం పిల్లలం. అయితే వెంటనే మేము పట్టుకొని అంకుల్ మేము చెప్పగలం అని చెప్పి, దిగ్ధిమిలక పోతరాజు, దిమిలక పోతరాజు, మిలకపోతరాజు, లకపోతరాజు అంటే ఆయన బాగా నవ్వారు. ఎలా పట్టుకున్నారా మీరు అంటే, మా నాన్నగారు చెప్పారు అందులో లాజిక్ పట్టుకున్నారండి ఆ పిల్లలని చెప్పారు, మీరు చెప్పిన దానిలో లాజిక్ అంటే ఫస్ట్ లెటర్ తీసేసి లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక్కొక్క లెటర్ మనం వదులుతూ ముందుకు వెళ్ళాలి, ఆ లాజిక్ పట్టుకున్నారండి పిల్లలు, మీరు మరి ఈ తరంది కూడా మీరు చూసారు కదా అని అన్నారు. సో ఇలా ఉండేది మాకు హాలిడేస్ కూడా. మేము చాలా కన్స్ట్రక్టివ్ ఆడుకునేవాళ్ళం, నేను ఇందా చెప్పినట్టు బయట ఆడుకునేవాళ్ళం, ఇంట్లో ఆడుకునేవాళ్ళం, మా అమ్మతో కూర్చొని క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళం, మా బామ్మతో కూర్చొని చింతపిక్కలు అవి గవ్వలు అవి ఆడేవాళ్ళం, పుస్తకాలు చదివేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, హోంవర్క్స్ చేసుకునేవాళ్ళం, హాలిడేస్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు టైం సరిపోవట్లేదు, ఇంకా అడగాలనుంది, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ మనకున్న సమయాభావం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం మాతో స్పెండ్ చేసి మీ యొక్క అనుభవాల్ని అనుభూతుల్ని, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్లో ఉన్న కొంచెం కొన్ని కొన్ని తీపి జ్ఞాపకాల్ని మాతో పాటు కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి, మీకు కూడా అలాగే ఉందనుకుంటాను. మరి వచ్చేవారం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.